ಕೂಡ ಗೊತ್ತಿಲ್ಲ ಅದು మేడగారు మేడగారు వెనక జరగదు బ్రో లైట్ అవుతుంది బ్రో వెనక పెట్టి అన్నా శివన్నా శివనా సారీ టు ఒకసారి అందరూ చూడు నారాయణమ్మ దుర్గా భవానీ నారాయణమ్మ దుర్గా భవానీ రమ్మ దుర్గా భవానీ ప్రతాప్ రెడ్డి ఏమా కంపల్షన్ అప్పండి అన్న నా మీరు కొడుకో అన్న మీరు చేయండి మిగతా అందరికి బూచేపల్లి కుటుంబం అంటే మొదటి నుంచి కూడా జిల్లాలో మరి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఇప్పుడు వాళ్ళ తనయుడు అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా దాన కర్ణులు లాగా మరి జిల్లాలో ఎవరు అడిగినా కూడా ఏది కాదనకుండా చేసేటువంటి వ్యక్తులు మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్మన్గా ఆమెకు రావటం సబబు అని ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకున్న పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు మరి వెంకయ్య గారిని సెలెక్ట్ చేయటం నిజంగా మహిళల రంగాల వెంకయ్యకి వారి పేరు చెప్పడం అనేది నిజంగా సీఎం గారు గుర్తుపెట్టుకొని చేసినందుకు మరి సీఎం గారు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఈరోజు వెంకయ్య గారు పదవి స్వీకారం చేసిన వెంటనే వాళ్ళకి ఏదైతే దానం చేసే గుణం ఉందో అట్లానే ఈరోజు 21 మందికి ఉద్యోగాల అవకాశం 14 మందికి ఉద్యోగాలు కొత్తగా ఉద్యోగాల అవకాశం మరియు 7 గురికి పదోన్నతులు కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు మొట్టమొదటిగా ఫైల్ మీద సంతకం పెట్టినందుకు మరి బుచ్చేపల్లి వెంకయ్య గారికి మరి జిల్లా పరిషత్లో ఉన్న వాళ్ళందరూ తరఫున అందరూ కూడా జిల్లాలో అందరూ కూడా ఆమెకి కృతజ్ఞత తెలియజేసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ కార్యక్రమం చేపట్టినట్టు వెంకయ్య గారు ఇంకా ముందు ముందు కూడా మరి జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తారని ఎందుకంటే పూర్తి నమ్మకం ఉంది. డబ్బుకు ఆశపడే వ్యక్తులు కాదు. మొత్తం కూడా మరి అవినీతి లేకుండా జిల్లా పరిషత్లో మరి ముందుకు తీసుకుపోతారనేది కూడా
పూర్తి విశ్వాసంతో ప్రజలందరూ కూడా ఉన్నారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఆ విశ్వాసం మరి ముఖ్యమంత్రి గారు కూడా మన వెంకయ్య గారు జిల్లాని అభివృద్ధి విషయంలో మా వంతు గట్టిగా కృషి చేస్తామని చెప్పి వెంకయ్య గారు కూడా చెప్పడం మరి ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించడం కూడా జరిగింది. ఖచ్చితంగా కూడా జిల్లా పరిషత్తుని గతంలో కంటే ఎక్కువ భిన్నంగా మరి జిల్లా పరిషత్ అభివృద్ధి కోసం సాయశక్తిగా వెంకయ్య గారు కృషి చేస్తారని మరి దానికి వెనకైతే మన శివప్రసాద్ గారు ఉంటారని మన మంత్రి గారు బాలన శ్రీనివాసరెడ్డి అన్న గారికి మన సత్యదేవి గారికి మన మేయర్ గారికి మన శివప్రసాద్ గారికి మన సంతనోత్తలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి మన ఇంకా ఎమ్మెల్యేలు బంగాళ కృష్ణమూర్తి గారికి ఇక్కడికి వచ్చిన ఎంపీకి మాగుడు శ్రీనివాసరెడ్డికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనకి మన జిల్లా పరిషత్తు బాగా శిథిలావస్థలో ఉంది. దానికి ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న 7వ తేదీ వచ్చినప్పుడు ఒక అర్జీ ఇవ్వటం జరిగింది. ఆ రోజు మన వాసన్న గారు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అందరు కలిసి అర్జీలు ఇవ్వటం జరిగింది. ఇదేంటంటే తప్పనిసరిగా మన వాసన్న ఆధ్వర్యంలో శాంక్షన్ అవుద్దని నేను మన ముఖ్యమంత్రి గారు చెప్పి శాంక్షన్ చేయించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఏంటంటే మన జిల్లా పరిషత్తులో యాజమాన్యంలో కారుణ్య నియామకాల కింద 8 జూనియర్ సహాయకులు 2 టైపిస్టులు 4 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తం 14 ఉద్యోగాలు మరియు జూనియర్ సహాయాల నుండి సీనియర్ సహాయాల వరకు 7 పదోన్నత ఉత్తర్వులు ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు అదేవిధంగా ఏంటంటే జిల్లా పరిషత్ యాజమాన్యంలో ఖాళీలు ఏర్పడగానే ఆ ఖాళీలు వెంటనే పూర్తి చేస్తానని సభాముఖ్యమంత్రి అందరికీ తెలియజేసుకుంటున్నాను. జిల్లా పరిషత్ కార్యాలయము భవనం శిథిలావస్థలో ఉన్నందున జడ్పీ ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులు చూసి మన గౌరవ మంత్రివర్యులు బాలనేని శ్రీనివాసరెడ్డి గారిని గౌరవ పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కలిసి వారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియపరిచి అసంపూర్ణతగానున్న డిపిఆర్సి బిల్డింగ్ను సుమారు 60 లక్షల రూపాయలతో త్వరగా పూర్తి చేసి జడ్పీ కార్యాలయం అక్కడికి మార్చడానికి జిల్లా పరిషత్ ఉద్యోగులు కష్టాలను తీర్చగలనని మీకు తెలియజేయడం అయింది.